Hi friends, manam ee rojuna intermediate first year economics gurinchi important question gurinchi telusukuntunnam. Ee rojuna nenu telusukunnatayite chino paka prayojana sutram immediately chino paka prayojana sutram gurinchi manam telusukunnatayite chino paka prayojana sutrani hs garcel evaru hs garcel ప్రతిపాదించారు. ఇప్పుడు 1854 సంవత్సరంలో ఒక క్షీణోపాద ప్రయోజన సూత్రాన్ని హెచ్ఎస్ దాసన్ గారు ప్రతిపాదించడం జరిగింది. అయితే దీని జీవన్ అనే శాస్త్రవేత్త గాసెల్ తదవ సూత్రం అని పేరు పెట్టాడు. ఏమని పేరు పెట్టాడు? జీవన్ అనే శాస్త్రవేత్త గాసెల్ తదవ సూత్రం అని పేరు పెట్టడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్లయితే అయితే ఆల్ఫ్రెడ్ మార్షల్ దీని క్షీణోపాద ప్రయోజన సూత్రాన్ని అభివృద్ధి పరిచాడు. ఎవరు ప్రతిపాదించారు అంటే హెచ్ఎస్ దాసన్ అనే శాస్త్రవేత్త ప్రతిపాదిస్తే యొక్క ఆల్ఫ్రెడ్ మార్షల్ అనే శాస్త్రవేత్త యొక్క క్షీణోపాద ప్రయోజన సూత్రాన్ని అభివృద్ధి పరచడం జరిగింది. అయితే క్షీణోపాద ప్రయోజన సూత్రాన్ని ఆల్ఫ్రెడ్ ప్రకారం మనం చూసినట్లయితే ఆల్ఫ్రెడ్ మార్షల్ ప్రకారం మనం చూసినట్లయితే ఇక్కడ ఒక వ్యక్తి వద్ద ఉన్న ఏ వస్తువు పరిమాణమైనా చూడండి కదా, ఏ వస్తువు పరిమాణమైనా పెరిగితే అతనికి సంక్రమించే అదనపు ప్రయోజనం అనేది తగ్గుతుంది. ఎవరి ప్రకారం ఇది? ఆల్ఫ్రెడ్ మార్షల్ ప్రకారము. ఏ వస్తువు పరిమాణమైనా పెరిగితే అతనికి సంక్రమించే అదనపు ప్రయోజనం అనేది తగ్గుతుంది. ఇది ఆల్ఫ్రెడ్ మార్షల్ గారు చెప్పడం జరిగింది. ఎవరి ప్రకారం ఇది? ఆల్ఫ్రెడ్ మార్షల్ ప్రకారము. ఇప్పుడు మనము క్షీణోపాత ప్రయోజన సూత్రం ప్రమేయాల గురించి తెలుసుకుంటున్నాం. వీటి గురించి క్షీణోపాత ప్రయోజన సూత్రం ప్రమేయాల గురించి తెలుసుకుంటున్నాం. ఇందులో మొదటిగా చూసినట్లయితే ఏకబద్ధత. ఏమిటి ఏకబద్ధత అంటే వ్యక్తి సంతృప్తిని గరిష్టం చేసుకొని ప్రయత్నం చేస్తాడు. సెకండ్ మనం చూసినట్లయితే ప్రయోజనాన్ని కార్డినల్ పద్ధతిలో కొలవడం. చూసినట్లయితే ఇక్కడ ప్రయోజనాన్ని పరిమాణాత్మకంగా కొలవచ్చు మరియు సంఖ్యా రూపంలో కూడా కొలవచ్చు. దేని? క్షీణోపాద ప్రయోజన సూత్రాన్ని అనేది ఏమంటే ప్రయోజనాన్ని పరిమాణాత్మకంగా కొలవచ్చు మరియు సంఖ్యా రూపంలో కూడా కొలవచ్చు అని చెప్పవచ్చు. అదేవిధంగా స్వతంత్ర ప్రయోజనం అంటే ఏమిటంటే ఇక్కడ గమనించినట్లయితే ఒక వస్తువు ప్రయోజనం అనేది దాని యొక్క పరిమాణంపైనే ఆధారపడి ఉంటుంది. అంటే మనం ఇక్కడ గమనించినట్లయితే చూద్దాం, ఒక వస్తువు ప్రయోజనం స్వతంత్రంగా ఉంటుంది కాబట్టి. ఇప్పుడు మనము కోరుకొని చూద్దాం ప్రమేయంలో ద్రవ్య ఉపాంత ప్రయోజనం స్థిరంగా ఉంటుంది. నెక్స్ట్ ఫిఫ్త్ చూసినట్లయితే సజాతీయ వస్తువులు వస్తు పరిమాణంలోను నాణ్యతలోను ఒకే విధంగా ఉంటుంది. చూడండి, సజాతీయ వస్తువులో వస్తువు పరిమాణంలోను నాణ్యతలోను ఒకే విధంగా ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ సిక్స్ వన్, ఒకే మాదిరి పరిమాణం ఉన్న వస్తువులు. అయితే ఇందులో చూసినట్లయితే వస్తువులు సరైన పరిమాణంలో ఉండాలి. అంటే వస్తువు పరిమాణం చిన్నవి గాను లేదా ఒక వస్తువు పరిమాణం పెద్దది గాను ఉండకూడదు, ఒకే మాదిరిగా ఉండాలి. నెక్స్ట్ కాల వ్యవధి ఉండదు. వివిధ యూనిట్లు వినియోగం మధ్య కాల వ్యవధి అనేది ఉండకూడదు. చూడండి, వివిధ యూనిట్ల వినియోగం మధ్య కాల వ్యవధి ఉండదు. ఎయిత్ వన్ చూసినట్లయితే వస్తు విభాజ్యం అంటే వస్తువులను విభజించవచ్చు.
నెక్స్ట్ 9th వినియోగదారుని ప్రవర్తనలో మార్పులు ఉండవు. అంటే వినియోగదారుని ఆదాయంలోను అభిరుచుల్లోను ప్రాధాన్యతలోను ఎలాంటి మార్పులు ఉండవు. నెక్స్ట్ 10th మార్కెట్ను గురించి పూర్తి పరిజ్ఞానము ఉంటుందా ఉండదా. అంటే వినియోగదారునికి మార్కెట్ గురించి సంపూర్ణ పరిజ్ఞానం అయితే ఉండాలి. ఇవి క్షీణోపాంత ప్రయోజన సూత్రం యొక్క ప్రమేయాలు.